దేశంలో మాదక ద్రవ్యాల వినియోగం రోజురోజుకు పెరుగుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. పాఠశాల విద్యార్థులు మొదలుకొని సెలబ్రిటీల వరకు డ్రగ్స్ కి బానిసలవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఏకంగా ప్రభుత్వాలు చిన్నారుల కోసం డ్రగ్ డి అడిక్షన్ కేంద్రాలు నిర్వహిస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఏటో అక్టోబర్ 2న జాతీయ యాంటీ డ్రగ్ డి అడిక్షన్ గా డేగా నిర్వహిస్తున్న నేపథ్యంలో మాదక ద్రవ్యాల వినియోగం ప్రమాదాలపై ప్రముఖ డి అడిక్షన్ థెరపిస్ట్ డాక్టర్ దేవికా రాణితో మా ప్రతినిధి రమ్య ముఖాముఖి. మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం అంటూ ఇక్కడ అక్కడ ప్రతి చోట ప్రచారం చేస్తున్నా వాటిని పట్టించుకునే మాత్రం కరువు అయ్యారు. ఇక ఇటీవల కాలంలో వీటితో పాటు తోడయ్యాయి డ్రగ్స్. చిన్న పెద్ద అనే తేడా లేకుండా పలువురు డ్రగ్స్ కి అలవాటు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే నేషనల్ యాంటీ డ్రగ్ అడిక్షన్ డేని పురస్కరించుకుని అసలు డ్రగ్ అడిక్టర్స్ని ఎలా గుర్తించవచ్చు, మద్యపానం అదేవిధంగా డ్రగ్స్ వంటికి అలవాటుపోయిన వారిని ఎలా డి అడిక్షన్ తీసుకురావచ్చు అనే వివరం తెలియజేసింది ప్రస్తుతం మనతో ఉన్నారు. డ్రగ్ డి అడిక్షన్ కి సంబంధించి ఆ యొక్క కన్సల్టేషన్ ఇచ్చేటువంటి డాక్టర్ దేవికా రాణి గారిని మరి వివరాలు ఆవిడ మాటలో తెలుసుకుందాం. నమస్తే మేడం. ముందుగా అంటే అసలు డ్రగ్స్ కి అడిక్ట్ అయ్యారన్న విషయాన్ని ఎలా గుర్తిస్తారు? ఎవరైతే మాదక ద్రవ్యాలు వాడుతున్నారో వాళ్ళకి వాళ్ళు గుర్తించడం అనేది చాలా కష్టమైనటువంటి విషయం. ఎవరైతే కుటుంబ సభ్యులు లేకపోతే ఫ్రెండ్స్ ఎవరైతే కేర్ టేకర్స్ ఉన్నారో అలాంటి వాళ్ళు బేసికల్ గా ఈ డ్రగ్స్ వాడుతున్నటువంటి వాళ్ళలోని మార్పుల్ని ఈజీగా గమనించవచ్చు. లైక్ టైం కి లేగడము, కాలేజ్ స్కూల్ వెళ్ళడం మానేయడం, అంటే వాటి మీద ఇంట్రెస్ట్ అనేది కోల్పోవడం క్రమేణా మనం చూస్తాం. మెల్లగా బిహేవియర్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల, అంటే కోపము అగ్రెషన్ ఎక్కువగా రావడం, చికాకు పడడం ఇలాంటివన్నీ కూడా. సో ఈ రకరకాల మాదక ద్రవ్యాలు వాడే వాళ్ళలో రకరకాల సింప్టమ్స్ కూడా ఉంటాయి. ఎక్కువగా ఏంటంటే ఈ గంజాయి వాడేటువంటి వాళ్ళలోని రాత్రులంతా వాళ్ళు మేల్కొని ఉంటారు, రెడ్ షార్ట్ ఐస్ అవుతాయి. ఈ సైన్స్ గమనించినప్పుడు వెంటనే సంథింగ్ రాంగ్ విత్ దీస్ పీపుల్ అన్నది గుర్తించాల్సిన అవసరం. అయితే మీరు ఏవైతే లక్షణాలు చెప్తున్నారో అందులో కొన్ని అంటే ఎక్కువగా కోప్పడడం కావచ్చు, వాళ్ళ రొటీన్ కి భిన్నంగా కొంచెం మార్పులు రావడం అనేది టీనేజర్స్ లో కూడా మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఆ ఏజ్ వల్ల ఆ ఏజ్ లో వచ్చేటువంటి సహజమైన లక్షణాలు హార్మోనల్ ఎఫెక్ట్ అనుకుంటూ ఉంటాం. తల్లిదండ్రులు ఈ హార్మోనల్ ఎఫెక్ట్ ని అదే విధంగా ఈ అంటే వీళ్ళైతే మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతున్నారన్న ఈ చేంజెస్ ని ఎలా గుర్తించాలి, ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? సీ బేసికల్లీ హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల అగ్రెషన్ లెవెల్స్ ఉంటాయి, ఎక్కువగా రెబెలియస్ నేచర్ ఉంటుంది, అంటే వర్బల్లీ ఉంటారు. సో ఎప్పుడైతే మాదక ద్రవ్యాలు ఉన్నాయో ఆ ఇంటెన్సిటీ ఆ కోపం అనేది దానికి కారణం లేకపోవడం, వ్యతిరేకత ఎక్కువైపోవడం, డిస్ట్రక్టివ్ బిహేవియర్కి వెళ్ళిపోవడం, ఇంట్లో విసిరేయడం, పగలు కొట్టడం, హాని చేసుకోవడం వాళ్ళకి వాళ్ళు, లేకపోతే వేరే వాళ్ళకి హాని చేయడం. సో ఆ లెవెల్ ఆఫ్ అగ్రెషన్ అనేది ఆ ఇంటెన్సిటీ ఎక్కువైతే అది నాట్ బికాస్ ఆఫ్ హార్మోన్స్, దట్ ఈస్ డెఫినెట్లీ ఏదో ఒక సబ్స్టెన్స్ అనేది వాళ్ళ బాడీలో ఉండడం వల్ల వాళ్ళ చర్యలు అలా ఉంటున్నాయన్నది ఖచ్చితంగా గమనించాలి. అండ్ వైలెంట్ బిహేవియర్ ఎక్కువగా గమనించే ఎప్పుడైతే ఉంది అంటే ఖచ్చితంగా అది అడ్రస్ చేయాల్సినటువంటి విషయం అండి. ఇమీడియట్గా మానసిక నిపుణుల దగ్గరికి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. అయితే ఈ డ్రగ్ అడిక్షన్కి సంబంధించి చూస్తే కనుక మనకు సహజంగా డ్రగ్స్ చాలా చోట్ల తీసుకుంటున్నారని తెలుస్తున్నప్పటికీ కేసులు కానీ ఆ విషయాలు పెద్దగా బయటకు ఇప్పుడు కనిపిస్తాయి. అంటే మూడేళ్ల క్రితం టాలీవుడ్లో ఇలాంటి విషయాలు బయటపడినప్పుడు, ఇప్పుడు బాలీవుడ్లో ఈ యొక్క ఈ డ్రగ్స్ సంబంధించిన కేసులు ఉన్నప్పుడు ఎక్కువగా ఈ విషయాలు బయటకు రావడం, డిస్కషన్ జరగడం జరుగుతుంది. కానీ స్కూల్ విద్యార్థుల నుంచి కూడా ఈ డ్రగ్స్కి అడిక్ట్ అవుతున్నారనే విషయాలు తెలుస్తుంది. ఏ వయసులో ఎక్కువగా ఈ డ్రగ్ అడిక్షన్ ఉంది అంటారు, అండ్ వీళ్ళకి అసలు ఇంత చిన్న వయసులో ఎక్కడి నుంచి డ్రగ్స్ దొరికే ఛాన్సెస్ ఉంటాయి? ఖచ్చితంగా మనం నేషనల్ స్టాటిస్టిక్స్ చూసుకుంటే మాత్రం ఇది ఎక్స్పోజర్ ఏజ్ అనేది గ్రాడ్యువల్గా తగ్గిపోయిందండి. ఇదివరకు 15 ఏళ్ళ క్రితం వాళ్ళకి అంటే ఆఫ్టర్ 10th క్లాస్ మాత్రమే ఎక్స్పోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయనుకునే వాళ్ళు, ఇప్పుడు 10 to 12 ఇయర్స్ లోపల డ్రగ్స్ వాడేటువంటి పిల్లలు గమనిస్తున్నాం. ఎస్పెషల్లీ 7th grade నుండి 12th grade లోపల ఈ మాదక ద్రవ్యాలకి దే గాట్ ఎక్స్పోజ్డ్ అన్నది ఇన్సిడెంట్స్ ఉంది. కాకపోతే ఏంటంటే దానికి గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా చర్యలు తీసుకోవడానికి దే హ్యావ్ స్టార్టెడ్ వేరియస్ ప్రోగ్రామ్స్. దానిలో భాగంగా నేను మాస్టర్ ట్రైనర్ ఫర్ NISD ఒక ప్రోగ్రామ్ అంటే స్కూల్ యూజ్ ఒకటి స్టార్ట్ చేశారు. అది కిక్ స్టార్ట్ అవ్వాలి లాస్ట్ ఇయర్ నుండి. వీ హ్యావ్ టు కిక్ స్టార్ట్ అంటే మనకి ఎప్పుడైతే ప్రతి స్కూల్లోని కూడా మనం నివారణ చర్యగా దీని గురించి ఒక కరికులం అనేది స్టార్ట్ చేసి యువతలోని పాజిటివ్ లైఫ్ అంటే డ్రగ్స్ కాకుండా లైఫ్ ఇంకా ఎంత బాగా లీడ్ చేయొచ్చు అనే విషయాన్ని వాళ్ళకి అర్థం చేపించేటట్టుగా మనం ఒక 3 సెషన్ కరికులం అనేది స్టార్ట్ చేసాం. సో ఇది అత్యవసరమైన విషయం. ఎందుకంటే మనం చూస్తున్నాం ఇన్సిడెన్స్ రేట్ హై అయిపోతుంది. గవర్నమెంట్ ఈజ్ ఆల్సో స్టార్టింగ్ చైల్డ్ డి అడిక్షన్ సెంటర్స్. అంటే అంత పరిస్థితి మనం కల్పించుకున్నాం. లాస్ట్ 5 ఇయర్స్ నుండి తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఇంత
సమస్య వచ్చేది కాదంటే స్పెషల్ డిఎడిక్షన్ సెంటర్స్ ఫర్ చిల్డ్రన్ స్టార్ట్ చేయాల్సిన పరిస్థితి మనకు వచ్చింది. మీరు చెప్పిన లెక్క ప్రకారం స్కూల్స్లో మీరు తెలుసుకున్నప్పుడు చాలా భారీ సంఖ్యలో పిల్లల్లో ఈ అడిక్షన్ గుర్తించారు. అదేవిధంగా మీరు చెప్తున్నారు గవర్నమెంట్ కూడా ఏకంగా చిన్నారుల కోసం డిఎడిక్షన్ సెంటర్స్ ఏర్పాటు చేసినారు. ఇంత స్థాయిలో పిల్లల్లో డ్రగ్స్ తీసుకుంటున్న విషయాలు ఉన్నప్పుడు పేరెంట్స్ కానీ అక్కడ టీచర్స్ కానీ వీటిని గుర్తించలేకపోయారంటారా? ఇట్స్ నాట్ కన్ఫైన్డ్ టు ఒక ఇండివిజువల్ కానీ ఆ కుటుంబానికి సంబంధించిన విషయం కాదు. ఒక డ్రగ్ అడిక్ట్ అంటే వాళ్ళు పెడ్లర్ అవడానికి ఎంతో టైం పట్టదు. ఎక్కువగా యువత ఎందుకు అయిపోతున్నారో కారణాలు ఏంటంటే వాళ్ళ బ్రెయిన్ అనేది డెవలప్మెంట్ పరిపక్వత చెందకపోవడం. సో వాళ్ళ ఇమోషనల్ డెసిషన్స్ డెఫినెట్గా ఆ 10 ఏళ్ల నుండి చాలా హార్మోనల్ డిస్టర్బెన్సెస్ రెబెలియస్నెస్ ఈ బిహేవియర్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళు వల్నరబిలిటీ ఎక్కువ ఉంటుంది. సో అక్కడ ఇమోషనల్ ఏనో ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు ఈ డ్రగ్స్ అనేవి ఎక్కువగా మక్కువ చూపే అవకాశాలు అనేవి ఎక్కువ ఉంటాయి. లైఫ్ స్కిల్స్ ఎన్హాన్స్మెంట్ చాలా ఇంపార్టెంట్. అంటే ఒడిదుడుకులను ఎలా తట్టుకుని ఉండాలి, సొసైటీలు ఏం కావాలి, కమ్యూనిటీ సెన్సిటైజేషన్ అనేది అలవాటు చేయాలి. అలాంటి కరికులం మనకి వస్తే తప్పించి ఒక చదువు కాకుండా నాలెడ్జ్ కాకుండా వాళ్ళని ఒక పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యకరమైన వ్యక్తిగా రూపుదిద్దే అవకాశాలు అనేవి ఉంటాయి. సో ఇప్పుడు అంటే ఈ ట్యాపింగ్ చేయడం కావచ్చు, పిల్లలు సోషల్ నెట్వర్కింగ్ సైట్స్లో కావచ్చు, సైబర్ నేరాలకు పాల్పడడానికి అంటే ఈ డ్రగ్స్ తీసుకోవడానికి డబ్బు అనేది చాలా అవసరం, కాస్ట్లీ ఉంటాయి. అలాంటి డబ్బు కోసం అంటే అసలు అంత డబ్బు వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది? ఈ సైబర్ నేరాల ద్వారా వాళ్ళు ఇలా సంపాదిస్తున్నారు అనుకోవచ్చు. ఒకటి ఏంటంటే అదే చెప్తున్నాను, ఎప్పుడైతే ఇది డ్రగ్స్ ఎక్కువగా మేము ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు ఏంటంటే ఒక పర్సన్ సప్లై చేస్తారు గ్రూప్కి అలవాటు చేయడానికి, ఆ తర్వాత నుండి దే విల్ యూజ్ దెమ్ యాజ్ అంటే నువ్వు ఇంత అమ్మితే నీకు ఎంత వస్తుంది. సో మోస్ట్ ఆఫ్ ద యంగ్ పీపుల్ దే బికమ్ పెడ్లర్స్ లైక్ దట్. మనకి మంచి పొటెన్స్ ఉన్నటువంటి యూనో గంజాయి పలానా చోట దొరుకుతుంది. సో దే ట్రావెల్ ఒక పర్సన్ దే విల్ బై అండ్ వాళ్ళు 5,000 కొంటే 10,000 అమ్ముతారు. సో దట్స్ అ వే దే బికమ్ పెడ్లర్స్. అండ్ ఇదే కాదు, మనం ఇంకొక విషయం నేను సైబర్ నేరాలు ఒకటి చెప్పాను, ఇంకొకటి ఏంటంటే సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ ఎక్కువగా ఈ చిన్నపిల్లల్లో అవుతుంది. ఈ అంటే మాదక ద్రవ్యాలు, సెక్షువల్ అబ్యూస్ అండ్ సైబర్ క్రైమ్ గోస్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. మనం ఒక సమస్య మీద దృష్టి కాదు, ఆ సమస్యను ఎక్స్ప్లోర్ చేస్తుంటే మనకి తెలియని విషయాలు చాలా చాలా బయటకు వస్తున్నాయి. అయితే డ్రగ్ అడిక్షన్కి సంబంధించి కేసెస్ అయినప్పుడు లేదంటే పెడ్లర్స్ మీద కేసెస్ అయినప్పుడు ఈ స్టూడెంట్స్ కావచ్చు, యంగ్ పీపుల్ ఎవరైతే ఉంటారు లేదంటే కిడ్స్ ఉంటారు, వాళ్ళ మీద అంటే వాళ్ళలో కొందరు మీరు చెప్పారు వాళ్ళు పెడ్లర్స్గా మారుతారు, అప్పుడు ఎలాంటి కేసెస్ వాళ్ళ మీద బుక్ అయ్యే అవకాశం ఉంది, వాళ్ళ కెరీర్ భవిష్యత్తులో ఏమైపోను? ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం కన్స్యూమర్స్గా ఒక వినియోగదారులు, నెక్స్ట్ ఎవరైతే పెడ్లర్స్ ఉన్నారో వాళ్ళు అక్యూజ్డ్. సో వీళ్ళు ఏంటంటే ఎన్డీపీఎస్ యాక్ట్లో వీళ్ళు నేర చేశారు కాబట్టి పెడ్లింగ్ చేశారు, అంటే డ్రగ్స్ని మోతాదుకు మించి వాళ్ళు నమ్ముతున్నారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా రిమాండ్ తీసుకుంటారు అండ్ దే విల్ బీ అ ప్రాపర్ కేస్ ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతుంది. ఈ కన్స్యూమర్స్కి ఒక అవకాశం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎక్కువగా చూస్తే వాళ్ళ ప్రొఫైల్స్ అన్నీ కూడా 1-2 సార్లు వాడడము సంవత్సరంలోని అండ్ ఎక్స్పోజ్ అయినప్పుడు, సో దే గట్ ఇంటూ మల్టిపుల్ ప్రాబ్లమ్స్. సో ఈ వల్నరబిలిటీ పాపులేషన్ ఎవరైతే ఉందో సో వీళ్ళని ఏంటంటే ఒక అవకాశం ఇస్తారు, అంటే టు అండర్గో రీహాబిలిటేషన్ అండ్ యూనో ఆ రీహాబిలిటేషన్ అయినటువంటి ఆధారాలు చూపెడుతూ తర్వాత వాళ్ళని ఒక అంటే విజిలెంట్గా ఉంటారు, అంటే దే విల్ మానిటర్ దేర్ యాక్టివిటీస్ ఫర్ నెక్స్ట్ 2 ఇయర్స్. సో అప్పటికి ఏమీ రీకేస్ బుక్ అవ్వలేదు అంటే వీ కెన్ అండర్స్టాండ్ దట్ ఇతను బయటికి వచ్చి హీఈస్ లివింగ్ అ ఫంక్షనల్ లైఫ్. సో వాళ్ళకి ఆ ప్రొవిజన్ అనేది గవర్నమెంట్ కల్పిస్తుంది ఎన్డీపీఎస్ యాక్ట్లో. అయితే ఇప్పుడు మనం చిన్నపిల్లల గురించి యంగ్ పీపుల్ గురించి మాట్లాడుతున్నాం, కానీ ఇది సినిమా ఇండస్ట్రీకి అసలు ఎలా పాకుతుందని అనుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు యంగ్ పీపుల్, మేబీ ఒకళ్ళ మానిటర్ లేకపోవడం వల్ల కొంతవరకు ఇదయ్యే అవకాశం ఉంది, కానీ వెన్ ఇట్ కమ్స్ టు ఇండస్ట్రీ కొంత ఏజ్డ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఆల్రెడీ అంటే వాళ్ళు ఎర్నింగ్స్లో వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు ఎలా ఉంది సొసైటీ అనేది, ఎలా మరి దీనికి అడిక్ట్ అవుతున్నారని మనం అనుకోవచ్చు. స్పోర్ట్స్ కానీ సినీ ఇండస్ట్రీ ఏదైనా కూడా ఆల్ ఈస్ టెంపరీ, అంటే నీ ఎబిలిటీ నువ్వు ప్రదర్శించే వరకు, అంటే నీకంటే బెటర్గా వచ్చినప్పుడు నువ్వు సైడ్ లైన్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. సో ఆ యాక్సెప్టెన్స్, ఆ అండర్స్టాండింగ్ ఆఫ్ నీ వర్క్ గురించి లేనప్పుడు ఏమవుతుంది అంటే ఇట్స్ ద షార్ట్ టర్మ్ ప్రొఫెషన్స్. బాడీ ఇమేజ్ని కాపాడుకోవడానికి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సర్టన్ డ్రగ్స్ దే విల్ యూజ్ ఇన్ ఆర్డర్ టు కీప్ దర్ బాడీ ఇన్ షేప్. సో అది డేంజర్, ఎందుకంటే నీ ప్రతి సబ్స్టెన్స్ నువ్వు వాడేది బాడీని ఏదో విధంగా టెంపరీ బెనిఫిట్ ఇస్తుంది, పర్మనెంట్ డ్యామేజ్ ఇస్తుంది. అది యూ ఫెయిల్ టు అండర్స్టాండ్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ ఇట్, అక్కడ సమస్య అవుతుంది. ఇంకోటి స్ట్రెస్ ఉంటుంది, ఎప్పుడు నేను పర్ఫామ్ చేయాలి, బెటర్గా ఉండాలి, ఆ స్ట్రెస్ని తట్టుకునేటువంటి కోపింగ్ స్కిల్స్ లేకపోవడం కూడా ఒక ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది. ఇవన్నీ కూడా కారణాలు.
ఇంకోటి ఏమైనా ఫెయిల్యూర్స్ తట్టుకునేటువంటి మనోధైర్యం లేకపోవడం కూడా ముఖ్యమైనటువంటిది. అయితే మనం ఇప్పుడు డ్రగ్కి ఎడిక్ట్ అయిన వాళ్ళని వీళ్ళని త్వరగా గుర్తిస్తే డి అడిక్షన్ సెంటర్ తీసుకొస్తే కొంతవరకు వాళ్ళకి మార్పు వచ్చే అవకాశం ఉందంటారు. కానీ మనం వాళ్ళని గుర్తించడం ఆలస్యమైతే గుర్తించలేకపోతే పరిస్థితులు ఎలా మారే అవకాశం ఉంది వాళ్ళ భవిష్యత్తులో? యూజువలీ ప్రతి జబ్బుకి కాంప్లికేషన్స్ అనేవి ఉంటాయి. సో ఈ అడిక్ట్ అనేది షార్ట్ టర్మ్, ఎస్పెషలీ మాదక ద్రవ్యాలు వాడేటువంటి వాళ్ళలోని 2 ఇయర్స్లోని యూ కెన్ సీ లాట్ ఆఫ్ డ్యామేజెస్. అంటే ఎక్కువగా యువత వాడతారు, అండర్ 25 ఇయర్స్ ఏజ్లో ఉన్నటువంటి వాళ్ళు. ఒక చదువు ఉండదు, కెరియర్ ఉండదు ఆ టైంలోకి. బేసికలీ వాళ్ళ ఎదుగుదలకి, వాళ్ళకి గోల్స్ అనే వాటికి వాళ్ళు దూరంగా వెళ్ళిపోవడం బికాస్ ఆఫ్ ద డ్రగ్ యూస్ బిహేవియర్. అదే కాకుండా ఆరోగ్యం తీవ్రంగా ఎఫెక్ట్ అవ్వడం. సో ఈ దీనితో పాటు వాళ్ళ బిహేవియర్ ప్రాబ్లమ్స్ వలన వైలెన్స్ లేకపోతే లీగల్ ప్రాబ్లమ్స్లో వాళ్ళు ఇరుక్కుపోవడం, వీటన్నిటి నుండి బయటపడడానికి చాలా సమయం పడుతుంది. సో సపోజ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ ఇండికేటర్స్ ఫస్ట్ మనం ఏదైతే అన్నామో అవి గుర్తించినప్పుడు వెంటనే స్టెప్ తీసుకోకుండా వాళ్ళ ప్రయత్నాన్ని వాళ్ళు చేసి లేట్ చేసినప్పుడు ఏంటంటే చాలా మానసిక సమస్యలు, రుగ్మతలు ఎక్కువగా వీళ్ళు వస్తాయి. కొన్ని కొన్నిసార్లు అవి ఇర్రివర్సిబుల్ చేంజెస్, అంటే ఆ డెఫిసిట్తో వాళ్ళు లైఫ్ లాంగ్ జీవించాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే మీరు చెప్పినట్టు ఈ సిచ్యువేషన్స్ అన్ని ఇంత వర్స్గా ఉంటాయి కాబట్టి సహజంగా పిల్లలు ఇలాంటి తప్పు చేస్తున్నారని తెలిసినప్పుడు ఏదైనా చిన్న తప్పైనా సరే తల్లిదండ్రులు ఏంటంటే వాళ్ళు మార్చడం కోసం కొంత కోప్పడడం జరుగుతుంది. అయితే ఇలాంటి అడిక్షన్కి బారిన పడినటువంటి పిల్లల్లో మార్పు తీసుకోవాలంటే అటు కుటుంబం నుంచి సొసైటీ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉండాల్సిన అవసరం ఉందంటారు? సో బేసికలీ నేను ముందే చెప్పాను, సొసైటీలో సోషల్ మేనేజ్ అంటాం, అంటే కమ్యూనిటీ లెవెల్లో సెన్సిటైజేషన్ అవసరము. దానికి ఇప్పుడు మీడియా సపోర్ట్ ఈజ్ ఇంపార్టెంట్, ఎన్జిఓస్ సపోర్ట్ ఈజ్ ఇంపార్టెంట్, గవర్నమెంట్ వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తుంది. సో వీళ్ళందరూ కూడా కూటమిగా వచ్చి నెక్స్ట్ 5 ఇయర్స్ మనకి డ్రగ్ ఫ్రీ సొసైటీ చేయడానికి అంటే బ్లూ ప్రింట్స్ వేసుకున్నారు. కానీ దాన్ని ఆచరణ రూపంలోని మనం చేయాలి అంటే ఆ స్కూల్ లెవెల్ కమ్యూనిటీ లెవెల్ సెన్సిటైజేషన్ అనేది చాలా మాస్ లెవెల్లో జరగాల్సిన అవసరం ఉంది. అప్పుడు ఏంటంటే చిన్న చిన్న వాటిని అప్పుడే దృష్టి పెట్టి టెక్నాలజీ వైజ్ లేకపోతే ఫెసిలిటీస్ వైజ్ అందుబాటులో ఉన్నాయి, మనకి మానసిక నిపుణులు అందుబాటులో ఉన్నారు. సో వెంటనే వెళ్ళి దాన్ని అడ్రస్ చేయడం వల్ల తీవ్రత చెందే వరకు మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. చిన్నప్పుడు ఎప్పుడైతే గమనిస్తే దానికి కావాల్సింది ఏంటంటే దీని గురించి ఒక అండర్స్టాండింగ్, ఎడ్యుకేషన్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ ప్రాబ్లం. సో అది అవగాహన ఉన్నప్పుడు ఏంటంటే మనము వెంటనే చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. వి ఆల్ ఆర్ స్టేక్ హోల్డర్స్ ఫర్ ద బెటర్ సొసైటీ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది డ్రగ్స్కి అడిక్ట్ అయ్యే వాళ్ళలో తలెత్తేటువంటి సమస్యలు, అదేవిధంగా డీ అడిక్షన్ తీసుకోవాల్సిన అవసరాలపై డాక్టర్ దేవికారాణి చెప్పిన విశేషాలు. కెమెరా పర్సన్ నిరంజన్తో రమ్య, ఇటీవీ న్యూస్ హైదరాబాద్.